విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పుల ఎగవేత కేసులో అరెస్టులు, విచారణలు తప్పించుకోవడానికి లండన్ చెక్కేసిన విలాస పురుషుడికి చేతికి సంకెళ్లు పడటం ఖాయమనిపిస్తోంది. మాల్యాను అప్పగించడానికి ఇప్పటికే బ్రిటన్ హోంశాఖ అంగీకరించింది. దీంతో లిక్కర్ కింగ్ దాగుడు మూతలకు త్వరలోనే తెరపడబోతోంది. 100 కాదు 1000 రూపాయలు కాదు, బ్యాంకుల నుంచి ఏకంగా వేల కోట్ల రూపాయల అప్పుగా తీసుకుని విలాసాలు చేశాడు విజయ్ మాల్యా. తీసుకున్న అప్పు తీర్చమంటే కుంటిసాకులు చెబుతూ వచ్చాడు. మొదట్లో బ్యాంకులు కూడా ఉదాసీనంగానే వ్యవహరించాయి. కానీ బకాయిలు ఏకంగా 9,000 కోట్లకు చేరేసరికి బ్యాంక్ అధికారుల్లో కదలిక కనిపించింది. ఆస్తులు అమ్మైనా సరే తమ బాకీలు కట్టమని పట్టుబట్టాయి. అయితే వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. అప్పులు తీర్చడం తన వల్ల కాదు పొమ్మన్నాడు. ఇక లాభం లేదనుకున్న బ్యాంకులు కోర్టుల తప్పుపట్టాయి. ఇక అరెస్ట్ చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో చాకచక్యంగా దేశం విడిచి వెళ్లిపోయాడు విజయ్ మాల్యా. లండన్కి పారిపోయిన మాల్యా తిరిగి భారత్ వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. మరోవైపు అతన్ని రప్పించడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మాల్యాపై క్రిమినల్ కేసులు లేకపోవడంతో అతన్ని బ్రిటన్ నుంచి రప్పించడం కుదరలేదు. దీంతో ఏడాది కాలంగా విదేశాల్లో దర్జాగా బతుకుతున్నాడు మాల్యా. అయితే ఐడీబీఐ బ్యాంకు నుంచి 720 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన అంశం మాల్యా ఆటలకు అడ్డంకిగా మారింది. ఈ వ్యవహారంలో సీబీఐ కోర్టు గత జనవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇరు దేశాల మధ్య గల నేరస్తుల అప్పగింత ప్రకారం మాల్యాను అప్పగించాలని బ్రిటన్ను కోరింది భారత్. గత ఫిబ్రవరి 8న బ్రిటన్ హైకమిషన్కి ఇచ్చిన నోట్పై ఆ దేశ హోంశాఖ అంగీకారం తెలిపింది. మాల్యాకు వారెంట్ జారీ చేసే అవకాశాలను పరిశీలించాలని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టును కోరింది. రెండు దేశాల మధ్య నేరస్తులు, నిందితుల అప్పగింత ప్రక్రియలో పలు దశలు ఉంటాయి. మాల్యాకు అరెస్టు వారెంట్ జారీ చేయాలా వద్దా అన్నది న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఒకవేళ వారెంట్ జారీ అయితే సదరు వ్యక్తిని అరెస్టు చేసే ప్రాథమిక విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత అప్పగింతపై విచారణ జరుగుతుంది. చివరగా హోంమంత్రి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆయా నిర్ణయాలను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరి మాల్యా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.